Şekillendi. Hey guys, నేను ఇవాళ మీకు ఒక కొత్త వెరైటీ ఐటెం చూపించబోతున్నాను. అదేంటంటే పాపడ. పాపడ కొంతమందికి తెలుసుని ఉంటది, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. అండ్ దట్ టు ఇది ఓన్లీ సండేస్ అవైలబుల్ ఉంటుంది, మనకి నార్మల్ డేస్ లో దొరకదు. సో వాళ్ళ కోసం మాత్రమే మీరు ఒకసారి వెళ్ళి టేస్ట్ చేస్తారని నేను మీతో షేర్ చేసుకుందామనేసి వీడియో చేస్తున్నాను. ఇది మనకు వచ్చేసి కొండారెడ్డి బుర్జు, అందరికీ ఐడియా ఉంటుంది కదా. సో మన కర్నూలియన్స్కి అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే కర్నూలు అనగానే కొండారెడ్డి బుర్జు అన్నమాట. ఇది యాక్చువల్గా రాధాకృష్ణ థియేటర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు, బట్ నేనేంటంటే ఇక్కడ మన కొండారెడ్డి బుర్జు సైడ్ మాత్రమే తీసుకెళ్దాము. మన కర్నూలు అంటేనే ఇంకా కొండారెడ్డి బుర్జు కదా. సో ఇటు సైడ్ నుండి మీకు రూట్ మ్యాప్ చూద్దామనేసి నేను ఇటు పక్క ప్రిఫర్ చేశానండి. మనకి ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది కదా, సో స్టాచ్యూ బ్యాక్ సైడ్ స్ట్రైట్గా వెళ్ళాలి. అలాగే స్ట్రైట్గా వెళ్తే మనకి ఇక్కడ రైట్ తీసుకుంటే ఫిష్ మార్కెట్ ఐడియా ఉంటుంది కదా, పెద్ద మార్కెట్ పూల బజార్ అంటారు. సో ఇక్కడ ఫిష్ మార్కెట్ సైడ్ నుండి స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ మనకి ఇక్కడ బాబర్ లస్సీ, గడియారం హాస్పిటల్ ఇవన్నీ మనకి బాబర్ లస్సీ తెలిసే ఉంటుంది చాలామందికి. సో ఇక్కడ అన్నమాట బాబర్ లస్సీ, ఇంకా ఇది గడియారం హాస్పిటల్. ఈ గడియారం హాస్పిటల్ క్రాస్ చేశాక కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ చిన్న గల్లీలో ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ చిన్నగా రైట్ తీసుకోవాలండి. ఇక్కడ గ్రాండ్ హోటల్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ చిన్న గల్లీలో మనకి నార్మల్గా అయితే అది అంతగా విజిబుల్ కూడా ఉండదు. బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే వస్తారండి ఇక్కడికి, అంటే వాళ్ళు చాలా ఇయర్స్ నుండి కస్టమర్స్ అయి ఉంటారనమాట. కొత్త వాళ్ళకి మోస్ట్లీ తెలియకపోయి ఉండొచ్చు. ఇది షాప్ కూడా కాదు, జస్ట్ నార్మల్గా ఒక ఇంట్లో ప్రిపేర్ చేస్తారు. ఏ హెల్ప్ ఎవరి సపోర్ట్ లేకుండా జస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ వాళ్ళ కొడుకు. సో వాళ్ళు జస్ట్ హోమ్ మేడ్, వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటుంటారండి. టైమింగ్స్ చూస్తే మనకి 8 AM నుండి 9 PM వరకు అవైలబుల్ ఉంటాయి. అంటే నార్మల్ స్వీట్స్ మిక్చర్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి కానీ నార్మల్ డేస్లో. సండేస్ మాత్రం మనకి పాపడ అనేది చాలా ఫేమస్ కదా, సండేస్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. అండ్ జిలేబీ కూడా ఈయన చాగన్ లాల్, ఈయననే ఫస్ట్ ఇది స్టార్ట్ చేశారంట గుజరాతీ ఐటెం మన కర్నూల్లో. అక్కడే ప్రకాశ్ అంకుల్ నేర్చుకొని అదే టేస్ట్ని మనకు అందిస్తున్నారంట. ఇది వచ్చేసి ధీత్రా, ఇది మైదాపిండితో చేసే స్వీట్ అండి. ఇది ఒక స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తే నేను కూడా ఏమో అనుకున్నాను కానీ చాలా నచ్చింది నాకు కూడా. అండ్ పాపడ ఇదే చూడండి. ఇలా వాళ్ళు సండేస్ చాలామంది వస్తుంటారు కదా, సో ప్యాకింగ్కి ప్రాబ్లం అవుతుందని ముందే ప్యాకింగ్ చేసి పెట్టుకున్నారు. దాంతోపాటు ఇచ్చే మిక్చర్ ఇది, అంటే పాపడతో పాటు తీసుకుంటామన్నమాట. అది ఎలా ప్రిపేర్ చేశారు ఏంటి అనేది కూడా ఆంటీ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనం చూద్దాము ముందు ఇంకా వీడియోలో. సో మీరు ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి ఘాటియా. ఇవన్నీ చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే అసలు కారం అనిపించవు, నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి, నాకైతే చాలా నచ్చాయి. సో మీరు కూడా ఒకసారి చూడండి, తీసుకెళ్ళండి. స్నాక్స్ ఐటమ్స్ అన్నమాట అన్నీ ఇక్కడ. అండ్ స్వీట్స్ కూడా ఉంటాయి. జిలేబీ అయితే హాట్గా ఓన్లీ సండేస్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది కదా, అసలు ఎంత బాగుంటుంది అంటే ఇంకా అంత టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి భావనగరి ఘాటియా. ఇది దీంట్లో మళ్ళీ కొన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి, పూజారి మిక్చర్ అంట, పుదీనా మిక్చర్, అలా వాముకార, ఇలా కొన్ని వెరైటీస్ ఉన్నాయి. మైసూర్ పాక్, లడ్డు, హల్వా అండ్ బనానా చిప్స్, పొటాటో చిప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. తర్వాత మనకి ఇక్కడ ఇంకా నార్మల్గా ఇది ధీత్రా అనేది కొంచెం వెరైటీ స్వీట్ అండి. ఇది మోస్ట్లీ తెలిసి ఉండకపోవచ్చు మీకు, తింటే మీరు అసలు దాన్ని ఇంకా మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి వచ్చి విజిట్ చేయండి అండ్ టేస్ట్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేసి, ఓకేనా. కస్టమర్స్ అయితే వస్తూనే ఉన్నారండి, నేను వీడియో షూట్ చేసుకుందాం అనేసి వెళ్ళాను. నాకు కనీసం అక్కడ ర్యాక్లో ఉన్నవి వెరైటీస్ మిక్చర్ అవి ఉన్నాయి కదా, అవి షూట్ చేసుకునే టైం కూడా లేదు. నేను చాలా డిస్టర్బ్ చేశానేమో, వీళ్ళు చాలా బిజీ ఉన్నారు కదా, ఈ బిజీ స్కెడ్యూల్లో నేను వచ్చి కొంచెం డిస్టర్బ్ చేశానేమో అనిపించేసింది నాకైతే. చూద్దాము, వెయిట్ చేద్దాము, ఇద్దరే ముగ్గురే ఉన్నారు కదా అనేసి నేను అనుకుంటున్నాను.
బట్ వాళ్ళు వెళ్ళిపోయేలోపు వస్తూనే ఉన్నారండి కస్టమర్స్. అయితే అసలు నేను షాక్ అయ్యాను, మార్నింగ్ నుండి వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు. అండ్ మనకి 10 వరకే ఇది కూడా అవైలబుల్ ఉంటుంది, 10 తర్వాత మోస్ట్లీ అయిపోతుందంట. సో 10 తర్వాత వెళ్ళినా వేస్ట్ అన్నమాట. మీ పేరన్నా? అవునా అన్న, ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారన్నా మీరు? 9 ఇయర్స్ షాప్ తీసుకునేది. ఓకే, 40 ఇయర్స్ నుంచి ఉంది. ఓకే, ఇక్కడ ఏమేం ఫేమస్ అన్న? ఈ పూజారి మిక్చర్, సేవ్. వా, ఓకే. అది చూపండి అన్న. అంటే పుదీనా కార అంటే ఏంటి? పుదీనా వేసి చేస్తారా? ఓకే. ఘాటియా చాలా బాగుంది అన్న, సాఫ్ట్ గా ఉంది. ఏదన్నా ఇది? గుజరాత్ ఘాటియా. ఇది భావనగరి ఘాటియా. ఇది చాయ్ తాగుతూ సిప్ చేస్తారు అన్నమాట. ఓకే ఓకే, ఇది డిఫరెంట్ అన్నమాట టేస్ట్. హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కస్తూరి శిశి. ఈరోజు మనము ఓల్డ్ బస్ స్టాండ్ లో మండీ బజార్ లో చౌక్ లో మనం ఉన్నాము. ఇక్కడ ఏంటంటే స్వీట్స్ ఒక చిన్న ఇంట్లో మనకి చేస్తారండి, హోమ్ మేడ్ అన్ని వాళ్ళే ఇంటి మనుషులే ఉండి చేస్తారు. ఇక్కడ గుజరాతీ వాళ్ళు అన్నమాట. ఇక్కడ మనకు వచ్చేసి ఎవ్రీ సండే జిలేబీ పాపడ్ ఎవ్రీ సండే ఇక్కడ చేస్తారు. ఆ రోజు మాత్రమే అవైలబుల్ ఉంటది, రిమైనింగ్ డేస్ లో మనకి దొరకదు. నార్మల్ స్వీట్స్ అయితే అన్ని అవైలబుల్ ఉంటాయి, ఓన్లీ జిలేబీ పాపడ్ మాత్రం సండే స్పెషల్ అన్నమాట. సో ఇక్కడ మనకి సార్ మీ పేరు? మాణిక్య ప్రభు. ఇక్కడ మనకి సార్ ఉన్నారు, మాణిక్య ప్రభు అంట. ఈయన మనకి వచ్చేసి నెహ్రూ నగర్ నుండి వచ్చారంట. ఆయన మాటల్లో మనం ఒకసారి విని. పేరు లైన్ మాణిక్య ప్రభు. నేను లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పనిచేశాను 2009-10లో. అయితే ఇక్కడ స్పెషల్గా ఆల్ కర్నూలు నుంచి, మొత్తం కర్నూలు ఏరియా నుంచి కూడా ఒక్కసారి కానీ ఇక్కడ వచ్చి ఏమైనా స్వీట్స్ కానీ కార కానీ తిన్నారంటే శుద్ధంగా ఉంటాయి. గుజరాత్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి 40 సంవత్సరాల సుమారుగా మంచిగా హైజీనిక్ తయారు చేస్తారు. ఆదివారం ఆదివారం మాత్రం స్పెషల్గా జిలేబీ అని పాపడ్ అని గుజరాత్ ఎక్కడ పాపడ్ తయారు చేస్తారు. డోక్లా ఇంకోటి, అది రవ్వతోనే తయారవుతుంది డోక్లా అని. దాంట్లతో పాటు స్పైసీ మిర్చి తయారు చేస్తారు దాంట్లో ఎంబడి తినడానికి. అవి చాలా మంచిగా ఉంటాయి, ఇంపుగా ఉంటాయి. సండే సండే వీలైనంత వరకు వచ్చి తీసుకుపోతుంటాం. ఎవ్రీ సండే కాబట్టి వస్తుంటాం వస్తాం. ఇప్పుడు ఏమేమి తీసుకున్నారు సార్ మీరు? జిలేబీ పాపడ్ పాపడ్ అంటే ఇదే చూడండి, ఇలా ఉంటుంది. జిలేబీ నార్మల్ గా తింటారా లేకపోతే ఏమన్నా? ఊరికే ఇగో మిర్చి ఇస్తాడు ఇప్పుడు. మిర్చి ఈ మిర్చి యాడ్ చేసుకుని చాలా బాగుంటుంది. తర్వాత జిలేబీ మిక్చర్ చాలా వెరైటీస్ అయితే సార్ ఇక్కడ తీసుకున్నారు. ఎవ్రీ వీక్ రెగ్యులర్ దొరుకుతాయి ఇవైతే మనకి, ఎవ్రీడే ఉంటాయంట. కానీ పాపడ్ మాత్రం మనకి ఈరోజు సండే మాత్రమే అవైలబుల్ ఉంటుంది. అందుకోసం చాలా మంది కస్టమర్స్ సండే మాత్రమే వస్తున్నారు. ఇంత చిన్న ఇంట్లో ఇంత లోపలికి ఉన్నా కూడా వీళ్ళకి రెగ్యులర్ గా ఎవ్రీ సండే వచ్చే కస్టమర్స్ అందరు ఉన్నారండి. అక్కడ చూస్తే నేను వచ్చినప్పటి నుండి ఎవరో ఒక కస్టమర్స్ వస్తూనే ఉన్నారు. సో అంత బిజీగా జరుగుతుంది, ఇంత టేస్టీగా ఇంత హైజీన్ గా ఉంది కాబట్టి ఇంత చిన్న ఇంట్లో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నా కూడా కస్టమర్స్ ఎంత దూరం నుండి అయినా వస్తున్నారన్నమాట. అదేగాక మ్యారేజ్ పార్టీలకు, చిన్న చిన్న బర్త్డే పార్టీలకు సమోసాలు స్వీట్స్ క్యాటరింగ్ చేసిస్తారు. చాలా శుద్ధంగా బాగుంటాయి అసలు ఐటమ్స్. పెళ్ళిళ్ళకు ఆర్డర్ ఇస్తే చేసిస్తారు కేజీల ప్రకారం. 60 రూపాయలు చాలా రీజనబుల్ రేట్ కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంకుల్ని చూసి చాలా షాక్ అయ్యాను, ఎందుకంటే అంకుల్ బిఎన్ఎస్ జ్యువెలరీస్ తెలుసు కదా. నేను గోల్డ్ పర్చేస్ చేసేదంతా అంకుల్ వాళ్ళ దగ్గర అనమాట. అంకుల్ పేరు వచ్చేసి వెంకటరమణ, బిలకంటి వెంకటరమణ. అది చెప్పండి అంకుల్, మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుండి తీసుకెళ్తున్నారు? దానికోసం అందరూ అంటే ఓరల్ పబ్లిసిటీ ఎక్కువ అయ్యి ఇక్కడికి వచ్చారు చాలా మంది. అఫ్కోర్స్ నేను కూడా మీరు ఎవ్రీ వీక్ వస్తారా అంకుల్? అంటే మంత్లీ 2 టైమ్స్ వస్తారంట అంకుల్. కానీ వచ్చినప్పుడు మాత్రం ఇంకా పెద్ద లగేజ్ తీసుకొని వెళ్తున్నారు, ఎందుకంటే అంకుల్ వాళ్ళ డాటర్స్కి వాళ్ళ సన్స్కి వాళ్ళందరికీ ఇక్కడ నుండి సప్లై చేస్తుంటారు. సో ఇన్ని తీసుకెళ్లారనమాట. ఇక్కడ జిలేబీ పాపడ్ కదా అంకుల్, పాపడ బాగా ఫేమస్ అనమాట. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్.
ఫ్రెండ్స్ సార్ పేరు పింకేష్ అంట, నా పేరు పింకి, సార్ పేరేమో పింకేష్. ఇది జిలేబీ పాప వచ్చేసి తరతరాలు అంటే నాకు తెలుసు, చిన్నతో బయట నుంచి చూస్తున్నాను. ఇక్కడే ఉంటారా మీ లొకాలిటీ? ఇక్కడ పక్కన సార్, ఇక్కడే అనమాట, నియర్ బై ఉంటారు, దీనికి ఆపోజిట్ లో ఉంటారు సార్ వాళ్ళ హౌస్. ఇక్కడే నేబర్ అనుకోండి. అంతకుముందు వీళ్ళ ప్రకాశాన్ని ఇప్పుడు చేసేవాడా, అంతకుముందు పూజారి ఉన్నారు రాజస్థాన్ పీపుల్, ఆయన దగ్గర నేర్చుకుని ఇక్కడే చేస్తున్నాం. అదే టేస్ట్గా ఇంతవరకు సాగుతుంది సేమ్. ఓకే, యాక్చువల్గా ఇది రాజస్థానీ వాళ్ళ ఐటమ్ అనమాట. కానీ ఇక్కడ ఉన్న రవి అన్న ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ ప్రకాష్, ఆ అంకుల్ వాళ్ళ దగ్గర నేర్చుకుని సేమ్ అదే టేస్టే మనకి ఇస్తున్నారంట. సో చాలా ఇయర్స్ ఉంది. జలేబీ పాపడ వచ్చేసి అన్ని స్పెషల్ అంటే ఇక్కడే వేరే ఊరు నుంచి ఎవరు వచ్చినా కూడా మాకు తండ్రి వచ్చి జలేబీ పాపడ టిఫిన్ కావాలంటారు. అది టిఫిన్ లాగా తీసుకుంటారు, ఎనీ టైం స్నాక్స్ అంటారు, టీతో పాటు కానీ కాఫీతో పాటు కానీ తీసుకోవచ్చు. ఫ్రెష్ ఉంటుంది సండే, మనం చేసి పెట్టడం వరకు కూడా ఉండదు. సండే స్పెషల్ గా తయారు చేస్తారు, సండే కోసమే చేస్తుంది. జస్ట్ సండేనే చేస్తారండి, ఇది మళ్ళీ ఫ్రెష్ ఉంటుంది, స్టాక్ కూడా చేసింది, చేసినట్టే సేల్ అయిపోతుంది. అది అట్లే స్టోర్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే సేల్ చేయడం అట్లేమి ఉండదు అనమాట. సో అందుకే ఇక్కడ అంత స్పెషల్. దాన్ని బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు అంట, అంటే మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోకుండా ఇది తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు, టీలో అట్లా కాఫీతో పాటు కూడా తీసుకోవచ్చు అంట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి మీ పేరేంటి సార్? రంజిత్ కుమార్. రంజిత్ కుమార్. ఓకే, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు సార్? ఎన్ని ఇయర్స్ నుండి వస్తున్నారు సార్ ఇక్కడికి మీరు? అవునా, ఎవ్రీ వీక్ వస్తుంటారా సార్ ఇక్కడికి? అవునవునండి. ఓకే, మంత్లీ ట్వైస్ అట్లా వస్తుంటారు, ఆల్టర్నేట్ వీక్స్? ఓకే, బాగుంటుందా సార్ ఇక్కడ? బొంబే ఏదైనా కానీ ఎవరో ఒకసారి టేస్ట్ చేస్తే మాకు 5 kgs కావాలి, 3 kgs కావాలా అని సపరేట్ సపరేట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మిక్చర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు వచ్చినా మాకు ఏం వద్దు, స్వీట్స్ వద్దు, మాకు మిక్చర్ తీసుకుని రాని అంటారు. డిఫరెంట్ ఉంది టేస్ట్ కొద్దిగా. ఒకసారి వచ్చి మీరు ఎప్పుడైనా టేస్ట్ చేయండి, బాగుంటుంది. ఎవ్రీ సండే స్పెషల్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. పేరు ఆంటీ? సుశీల బాయ. ఓకే, అంకుల్ పేరు ప్రకాష్ కదా? వీరప్రకాష్. హాయ్ చెప్పండి ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ, మీ జిలేబీ చాలా టేస్టీగా ఉందా ఆంటీ? ఏం పిండి అంకుల్ ఇది? మైదా పిండినా? మరి ఎల్లో కలర్ లో కనిపిస్తుంది. ఓకే ఓకే, కొంచెం ఫుడ్ కలర్ ఇస్తారా? అంటే ఇది నైట్ అంతా నానబెడతారేమో కదా? ఓకే, అంటే ఓన్లీ వాటర్ లో వేసి నానబెడతారా అంకుల్? మళ్ళీ మనం కొంచెం మజ్జిగ. ఓకే ఓకే. ఆంటీ అంకుల్ చాలా బిజీ ఉన్నారండి జిలేబీ చేయటంలో. ఏం అంకుల్? ఓకే, అవునులేండి, మళ్ళీ పనికి రాదేమో కదా ఇంకా. ఇది పాపడ అన్నమాట, చూడండి ఇలా ఉంటుంది. ఇది ఇదేంతో చేస్తారంటే బాంబే బేసిన్తో ఇది చేస్తారంట. బాంబే బేసన్ పిండితో చేస్తారంట. ఇది ఇలా తిని పెట్టుకుంటే చాలా సాఫ్ట్ గా నోట్లోనే కదిలిపోతుంది, చాలా టేస్టీగా ఉంది. దీన్ని మనం ఇలా ప్లేన్ గా కూడా తీసుకోవచ్చు, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ దీన్ని మనము ఇలా ఒక మిక్సర్ చేస్తారండి, దీంట్లో నంచుకోవడానికి అనమాట. ఈ మిక్సర్ తో ఇలా మిక్స్ చేసుకొని కూడా మనం తినొచ్చు. ఈ మిక్సర్ సూపర్ టేస్ట్ ఉంది. ఈ మిక్సర్ ఎలా చేస్తారో ఆంటీని అడిగి తెలుసుకుందాము. ఆంటీ చెప్పండి, ఆంటీ ఈ మిక్సర్ ఎలా ప్రిపేర్ చేస్తారు? పచ్చిమిరపకాయ, పచ్చిమిరపకాయ, దోసకాయ, మళ్ళీ శనగపిండి, శనగపిండి, వాము, ఇంగువ, ఆవాలు, నూనె,
కావాల్సిన పదార్థాలు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేస్తారంట. టేస్ట్ అయితే మిక్సర్ చాలా టేస్టీగా ఉందండి. మనం తాటి కావాల్సినంత మనకి రుచికి సరిపడా వేసుకోవచ్చు. ఇదైతే చాలా టేస్టీగా ఉంది. ఈ పాపడ్లో ఇది పెట్టుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంది. ఇది మనకి ఓల్డ్ బస్ స్టాండ్ లో మండిలో చౌక్ అంట, ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అన్న పేరు వచ్చేసి రవి అనమాట. అన్న వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ, వీళ్ళు ముగ్గురు మాత్రమే చేస్తారు ఇక్కడ. సండే ఎవ్రీ సండే ఓన్లీ హోమ్ ఇంకా స్పెషల్ ఐటమ్ అనమాట. ఇది సండే మాత్రమే అవైలబుల్ ఉంటుంది. రిమైనింగ్ డేస్ లో మనకి మీరు కావాలన్నా దొరికింది. సో మీరు ఒకసారి విజిట్ చేయండి, మీకు కూడా తెలుస్తుంది. ఇది పాపడ అనమాట. ఇది ఇలా ఉంటుంది. ఇది ఇదేంతో చేస్తారా అండి? బాంబే బేసన్తో ఇది చేస్తారంట. బాంబే బేసన్ పిండితో చేస్తారంట. ఇది ఇలా పెట్టుకుంటే చాలా సాఫ్ట్ గా మొత్తంలో కలిగిపోతుంది, చాలా టేస్టీగా ఉంది. దీన్ని మనం ఇలా ప్లేన్ గా కూడా తీసుకోవచ్చు, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ దీన్ని మనము ఇలా మిక్సర్ చేస్తారండి, దీంట్లో నంచుకోవడానికి అనమాట. ఈ మిక్సర్ తో ఇలా మిక్స్ చేసుకొని కూడా మనం తినొచ్చు. ఈ మిక్సర్ సూపర్ టేస్ట్ ఉంది. ఈ మిక్సర్ ఎలా చేస్తారో ఆంటీని అడిగి తెలుసుకుందాము. ఆంటీ చెప్పండి, ఆంటీ ఈ మిక్సర్ ఎలా ప్రిపేర్ చేస్తారు? పచ్చిమిరపకాయ, పచ్చిమిరపకాయ, దోసకాయ, దోసకాయ, మళ్ళీ శనగపిండి, శనగపిండి, ఆవాలు, నూనె, ఇవి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేస్తారంట. టేస్ట్ అయితే మిక్సర్ చాలా టేస్టీగా ఉందండి. మనం తాటి కావాల్సినంత మనకి రుచికి సరిపడా వేసుకోవచ్చు. ఇదైతే చాలా టేస్టీగా ఉంది. ఈ పాపడ్లో ఇది పెట్టుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంది. ఇది మనకి ఓల్డ్ బస్ స్టాండ్ లో మండిలో చౌక్ అంట, ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అన్న పేరు వచ్చేసి రవి అనమాట. అన్న వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ, వీళ్ళు ముగ్గురు మాత్రమే చేస్తారు ఇక్కడ. సండే ఎవ్రీ సండే ఓన్లీ హోమ్ ఇంకా స్పెషల్ ఐటమ్ అనమాట. ఇది సండే మాత్రమే అవైలబుల్ ఉంటుంది. రిమైనింగ్ డేస్ లో మనకి మీరు కావాలన్నా దొరికింది. సో మీరు ఒకసారి అన్న, మీ దగ్గర స్వీట్స్ డైలీ ఉంటాయి కదా? ఓన్లీ పాపడ, జిలేబీ ఒక్కటి మనకి సండే స్పెషల్. అందుకే చాలా మంది దీనికోసమే మెయిన్ వస్తున్నారు. స్వీట్స్ అయితే ఇంకా ఎవ్రీడే అవైలబుల్ ఉంటాయి. బర్ఫీయా? ఓకే, ఇది కూడా కదన్నా. దీన్ని ఏమంటారు? చక్కెర. ఇది దీత్రా అన్న. మీకు మ్యారేజెస్ కి ఏమన్నా ఆర్డర్స్ వస్తే చేస్తుంటారా? క్యాటరింగ్స్ అట్లా వస్తుంటే. అవునా అన్న, మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా? 970-1232-744. అదే ఫోన్ కాల్లో ఏమైనా ఆర్డర్స్ ఉంటే కూడా యాక్సెప్ట్ చేస్తారు కదా? ఓకే అంకుల్, హాయ్ చెప్పండి. ఓకే ఓకే ఓకే, సారీ సారీ. హాయ్ అంకుల్. ఇక్కడ మనకి స్పెషల్ అంటే నార్మల్ డేస్ లో మనకి ఇక్కడ డైలీ అవైలబుల్ ఉంటది అనమాట. ఇది ఘాటియా అంట. ఇది చాలా బాగుందండి. అసలు నోట్లో ఇలా పెట్టుకోగానే చాలా సాఫ్ట్ గా కరిగిపోతుంది. నాకు చాలా నచ్చింది, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఈ మిక్సర్ ఏమో చాలా స్పెషల్ అంట వీళ్ళ దగ్గర. ఇక్కడెక్కడ నుండో అంటే వేరే వాళ్ళు, బాంబే అట్లాంటి వాళ్ళకు కూడా ఏమైనా స్వీట్స్ అలా కావాలా తీసుకుని రావాలా అంటే వాళ్ళు లేదు ఇది మిక్సర్ తీసుకుందామని అడుగుతారంటే అంత ఫేమస్ అంట. చాలా టేస్టీగా ఉంది మా మిక్సర్. ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి. మీకు కావాలంటే మ్యారేజెస్కి లేదంటే ఏమైనా ఈవెంట్స్ అకేషన్స్ అట్లా ఏమైనా ఉంటే కూడా మీకు క్యాటరింగ్ ఫెసిలిటీ ఉంటుంది. అంటే స్వీట్స్ మిక్సర్ అనమాట, ఫుడ్ కాదు. ఓన్లీ ఇవైతే వీళ్ళు క్యాటరింగ్ కూడా చేసిస్తారు, అంటే ఆర్డర్స్ పైన మీకు అవైలబుల్ చేస్తారు. నేను కింద మీకు ఆ నెంబర్ అన్నది పెట్టాను, మెన్షన్ చేస్తాను. సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ అంకుల్. బాయ్ ఆంటీ. బాయ్ బాయ్.